విశాఖ జిల్లా పాకిరావుపేటలో ఎస్ రాయవరం మండలంలోని రెండు గ్రామాల మధ్య మట్టి వివాదం చిచ్చుపెట్టింది. వివరాల్లోకి వెళ్తే కరీవాణిపాలెం రెవెన్యూ పరిధిలోని ఉప్పరాపల్లి చెరువు నుండి ఉప్పరాపల్లి గ్రామ రైతులు పొలాలకు మట్టి తరలిస్తున్నారు. అదే చెరువు నుండి వాకపాడు గ్రామానికి చెందిన వారు మట్టి తరలిస్తుండగా దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఉప్పరాపల్లికి చెందిన ఓ వ్యక్తికి చేయి విరిగింది. ఈ విషయమై ఇరు గ్రామాల పెద్దలు ఉప్పరాపల్లిలో సోమవారం సమస్య పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమయంలోనే వాకపాడుకు చెందిన యువకుడు సమావేశంకు కారులో కత్తి పట్టుకుని రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కత్తి పట్టుకుని వచ్చిన యువకుని చూసి ఆగ్రహించిన గ్రామస్తులు యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆ యువకుడు కారును వెనకకు పోనిచ్చాడు. దీంతో వెనకను ఉన్న బాలుడికి కాలు విరిగింది. దీంతో గ్రామంలో మరింత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ చక్రధర్ తన సిబ్బందితో వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమస్య ఉంటే ఫిర్యాదు చేయాలని బాధితులకు సూచించారు. గాయపడిన బాలుణ్ణి బంధువులు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.